వస్తాయి కాబట్టి కంపల్సరీగా నవంబర్కి అంతా పంట చేతికి రావాల్సిన అవసరం ఉంది. దాన్ని తీసుకుంటే మనకి చాలా ఈజీ అవుతుంది. మీరు చెప్పింది కూడా విల్ ఎగ్జామిన్. అంటే లేట్ అయిందంటే అక్కడ వాటర్ వస్తాను ఇచ్చాము, కానీ అక్కడ నార్మల్ వేసుకోవడం దానికి కూడా ఈసారి ఆ నార్మల్ కూడా వాటర్ ముందే ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. అన్నీ మేము ప్రికాషన్ తీసుకున్నాం. ఇంకా కూడా రైతులు కూడా కొద్దిగా డిలే చేస్తున్నారు. బై ఫోర్స్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఫోర్స్ ఇయర్స్ వచ్చింది. వెస్ట్ గోదావరి ముందు పోయారు, ఈస్ట్ గోదావరి వెనకని వచ్చారు. మళ్ళా వాళ్ళు కూడా ఇంకా చైతన్యం రావాలి, వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. మనం చేయాల్సిన ప్రయత్నాలు చేసినప్పుడు వాళ్ళు కోఆపరేట్ చేస్తే ఈజీ అయిపోతుంది. ఇంకా దీని కూడా పంపిస్తాం, రిపోర్ట్లు పంపిస్తాం, కరువులు పంపించాం అని ప్రతి ఒక్కరిని పంపిస్తూ ఉంటాం. రిపోర్ట్లు ఫైట్ చేస్తాం. కనీసం వాళ్ళు మహాడే పరిస్థితిలో కూడా లేరు కదా, చూద్దాం వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. మనం చేసే పని చేస్తూనే ఉంటాం. ఇది మన ట్యాక్సులు కదా, కేంద్ర ప్రభుత్వం అంటే ఎక్కడి నుంచి వచ్చింది? మనం కట్టే ట్యాక్సులే. మనకు కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు ఇవ్వరు? దట్ ఇస్ వాట్ వీఆర్ డిమాండింగ్. వాళ్ళు నన్ను విమర్శిస్తున్నారు, ఈరోజు కూడా వాళ్ళు నన్ను విమర్శిస్తారు. ఇంత పర్ఫెక్ట్గా సిస్టమ్ పెట్టి చేస్తే నన్ను విమర్శిస్తుంది, నేను అక్కడే పోయా ఇక్కడే పోయా మీకెందుకు బాధ అంతా అంటే వీళ్ళకు అలజడి వచ్చిందనమాట. డెఫినెట్గా వెళ్ళాను నేను సపోర్టు, ఎందుకంటే మన న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయి. విభజన చట్ట హామీలు ప్లస్ ప్రత్యేక హోదా, దాని సపోర్ట్ నేను మస్టర్ చేయాలి. అన్ని రాజకీయ పార్టీల సహకారం తీసుకోవాలి. రెండోది, అదే సమయంలో దేశానికి కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అన్ని ఇబ్బందులు క్రియేట్ చేశారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి, దెబ్బతీసే పరిస్థితి వచ్చారు. నిన్న సుప్రీంకోర్టు కూడా మీరు చూశారని దారుణం ఇది. కడాన సుప్రీంకోర్టు వీళ్ళు ఇచ్చినటువంటి సీల్డ్ కవర్ చూసుకొని జడ్జిమెంట్ ఇచ్చి మళ్ళా కరెక్టెడ్ వర్షన్ ఇచ్చి పంపించే పరిస్థితికి వచ్చారు వీళ్ళు. సుప్రీంకోర్టుకి గ్రామర్ నేర్పిస్తున్నారు, ఎంత దుర్మార్గం మనం ఆలోచించుకోవాలి. అంటే ఆ పరిస్థితిలో వచ్చేసారన్నమాట. ఒక్క వ్యవస్థ కూడా మిగలలేదు, అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినాయి. ప్రజాస్వామ్యం అపహాస్యం అయిపోయింది. మీడియా వాళ్ళు మాట్లాడలేని పరిస్థితికి వచ్చేసారు. మీరంతా మీరు చూస్తూ గమ్మనున్నారు అన్నమాట, ప్రేక్షకులు అయిపోయారు. మొన్న కూడా ఇన్ని జరిగితే మీరు ఏం రాయడం లేదు, ఆ పరిస్థితి ఉన్నారు. చూద్దాం ఇంకా ఎన్ని రోజులు ఉంటారు మీరు కూడా. ఓకే, ఆర్ యూ సాటిస్ఫైడ్ ది ఆపరేషన్స్ దిస్ ఇయర్ మీడియా? మీకు భోజనం పెట్టారు కదా, తుఫాన్ బాధితులు కాదు మీరు, తుఫాన్ వాట్ యూ కాల్ కాదు, మీకు సిస్టమ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా. ఆర్ యూ సాటిస్ఫైడ్? అందుకనే మీకు ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో సీసీటీవీ కెమెరాల్లో కానీ అనలిటిక్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా వస్తే లా అండ్ ఆర్డర్ కానీ సెక్యూరిటీ కానీ ఇవన్నీ కూడా మనం మానిటర్ చేసే పరిస్థితి వస్తుంది. ఇంకా లాజికల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు మనం వెళ్ళిపోగలిగితే మీరు అనుకున్న పని అనుకున్నట్టు అయిపోతుంది. దట్ ఈజ్ ఏ మీరు బిగినింగ్లో ఎవరు నమ్మలా, ఇప్పుడు మీకు కనపడిస్తూ ఉంది వాట్ ఈస్ ది ఇంపాక్ట్ అని. నేను అదే ఇప్పుడు మా వాళ్ళకి చెప్పాను, ఇదే ఇంపాక్ట్ రెగ్యులర్ లైఫ్లో కూడా చేస్తే 90% సాటిస్ఫాక్షన్ లెవెల్ వస్తుంది, 90-95 వస్తుంది. చాలా డిపార్ట్మెంట్లు వస్తున్నాయి. ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని, ఏం తెలియకపోయినా. దీనికంటే బెటర్ సిస్టమ్ ప్రపంచంలో ఎక్కడన్నా ఉందంటే మీరు చెప్పండి, చదువుంటే నేను కూడా ఒప్పుకుంటా. నోవేర్ ఇన్ ది వరల్డ్ దిస్ టైప్ ఆఫ్ మానిటరింగ్ సిస్టమ్, దిస్ టైప్ ఆఫ్ ఫూల్ ప్రూఫ్ మెకానిజం. ఈవెన్ ఇటీవల సైక్లోన్స్ అవన్నీ వస్తే ఈవెన్ అమెరికా లాంటి కంట్రీలో 40 డేస్, 50 డేస్, 60 డేస్ పట్టింది. గుర్తుపెట్టుకోవాలి మీరు, వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ విత్ ఇన్ నో టైం. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ సిస్టమ్, ఒక సమర్థత, ఒక ఎఫిషియన్సీ. అందుకే నేను చాలా ఒక ధైర్యంగా చెప్పగలిగాను. వయాడక్ట్ కూడా అందుకే తీసుకొచ్చాము కొత్త కాన్సెప్ట్ని, ప్రతి ఒక్క మంత్రం కింద. ఇప్పుడు మేము చేయగలిగేటన్నీ కూడా మీరు చూస్తే నో వేర్ ఇన్ ది వరల్డ్ ఇవన్నీ కూడా రియల్ టైంలో మానిటర్ చేసే పరిస్థితికి వచ్చేసాం. జిఎస్టిపి కానీ లేకుంటే మీరు ఏదైనా తీసుకోండి, ఒక కాన్సెప్ట్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూషన్, ఆ ఎగ్జిక్యూషన్ చేసిన దాన్ని మళ్ళీ స్టాండర్డైజ్ చేసి మానిటర్ చేయడం
మళ్ళీ దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ చేయడం. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ సిస్టమ్. యూ కెన్ గో టు అదర్ సిటీస్, యూ కెన్ కమ్ టు అవర్ సిటీస్. యూ కెన్ గో టు అదర్ విలేజెస్, యూ కెన్ కమ్ టు అవర్ విలేజెస్. కొంతమంది ఇంకా మాట్లాడుతున్నారు, ఇన్ని కష్టాల్లో ఉండే ప్రభుత్వం ఈరోజు మనం ఇచ్చినంత వెల్ఫేర్ కానీ, మనం ఇచ్చినంత ఫూల్ ప్రూఫ్గా కానీ నో వేర్ ఇన్ ది కంట్రీ దిస్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ గోయింగ్ ఆన్. అవి రేపు వెళ్ళండి, మీతో మాట్లాడతాం. ఇట్లా కొన్ని వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేయాలనుకుంటున్నాను నేను, అది కూడా తొందరలోనే. మీకు ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినాక వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేసాం, ఇప్పుడు మళ్ళీ 4 సంవత్సరాల్లో ఏం చేసామో ఐ వాంట్ టు పబ్లిసైజ్ సమ్ మోర్ వైట్ పేపర్స్.